ఆయనకి పోరాటం చేస్తున్నాడు మిత్రులకి. ముఖ్యంగా మానవ హక్కుల ప్రెసిడెంట్ సీన్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ పోరాటం నిజంగా చరిత్రలో లిఖించదగ్గ పోరాటం. ఎందుకంటే ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి పెద్దలంతా ఉన్నారు. ముఖ్యంగా మా సోదరి రాజమణి గారు, అలాగే ఈ ఊరు మా సోదరులు అలాగే సీన్ గారు, మిగతా పెద్దలందరూ కూడా, అలాగే ఇప్పుడే యేసుబాబు గారు అని అందరూ వచ్చారు, సాయిబాబు గారు ఉన్నారు, మరి ఐక్య వేదిక సంఘ సభ్యులు అంతా ఉన్నారు, ప్రసాద్ గారు అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రాజమణి గారు అయితే లాఫుల్గా రాజ్యాంగపరంగా అలాగే న్యాయపరంగా మనకున్న హక్కులు ఎటువంటివి ఉన్నాయి, దాన్ని అనుసరించి ఈ ప్రభుత్వాలు ఎలా ఉల్లంఘన చేస్తున్నాయి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. మరి మనం ఇప్పటికే చాలా నష్టపోయాం. మన తీర ప్రాంతం అంతా కూడా సుమారు 27-28 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ అనేది పెట్టినప్పటి నుండి మనకి సరైనటువంటి అవగాహన రాహిత్యం వల్ల, లేదంటే సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల దాని అనర్థాలన్నీ కూడా మనం సరిగ్గా గుర్తించలేకపోయాం అప్పుడు ఆ రోజుల్లో. కానీ ఈ మధ్యనే తెలుస్తున్నాయి అన్నీ కూడా. దానివల్ల దేశ సంపద ఎక్కువ అయిపోతుంది, ప్రజలకందరికీ కూడా పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది, ప్రజలు చాలా ఉన్నతంగా తయారవుతారని చెప్పేసి ఆ రోజు చెప్పడం, దాని అనుసరించి ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ వల్ల చాలా పెద్దవాళ్ళం అయిపోతాం, గల్ఫ్ దేశాల్లోగా అయిపోతాం మనంతా కూడా అనుకుని కళ్ళగన్నాం. కానీ దాని పర్యవసానం ఈ మధ్యనే తెలుస్తుంది. ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఎంత నష్టపోయామనేది చాలా దారుణంగా ఉంది. ఒకటి ఏంటంటే మరి మానవ హక్కుల మా సోదరులు ప్రింట్ చేసినటువంటి దాంట్లో కూడా రాశారు, నేను కూడా సైంటిఫిక్గా చూశాను. ఈ ఓఎన్జీసీ యాక్టివిటీస్ వల్ల సంవత్సరానికి 20 mm అంటే సుమారు 2-3 సెంటీమీటర్లు భూమి కుంగుతా వస్తుందని చెప్పేసి రాశారండి. ఇది మనం చేసింది కాదు, సైంటిఫిక్ ఎనాలిసిస్ వల్ల వచ్చింది. అంటే ఇప్పటికి 25 ఏళ్ళ నుండే చేస్తారు, అంటే సుమారుగా 1.5-2 అడుగులు మన భూమి ఇంత ఉండేది అనుకుంటే అప్పుడు కింద గడిపోయింది. ఇలాగే వెళితే ఇంకొక 25 ఏళ్ళకి మన రాజోలు దీవి కూడా మన ఎక్కడ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు దాని తగ్గట్టుగా ఒకటే కాదు, దానివల్ల ఎన్విరాన్మెంట్లు ఎకాలజీ అంటే మన పర్యావరణానికి ఎంతో గొప్పవి. మన పంటలు మా చిన్నప్పుడైతే ఇవన్నీ పంటలే మొత్తం అన్నీ కూడాను, మీకు ఇవన్నీ కూడా జీడి తోటలు ఉండేవి, లేదంటే సరివే తోటలు ఉండేవి, మామిడి తోటలు ఉండేవి, చెరుకు ఉండేది, ఇవన్నీ ఎన్నో పంటలు అన్ని రకాలుగా కమర్షియల్ యాక్టివిటీస్ లేదంటే అవన్నీ ఉండే పండి చాలా గొప్పగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీ లేవు. మనం కొబ్బరి నమ్ముకున్నాం, కొబ్బరి పర్యావరణ విష కాలుష్యం వల్ల దిగుబడి అంతా పోయింది. ఇప్పుడు దానివల్ల కూడా నష్టపోతున్నాం, రోడ్లు పోయినాయి, పంటలు నష్టపోయాం, అన్నిటికంటే ముఖ్యం అనారోగ్యాలు పాలవుతున్నాం మనం. ఈ ప్రభుత్వం ఎప్పుడో చెప్తుంది మనకు మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని, అది కూడా చేయలేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులైతే నేను 10 ఏళ్ల క్రితం 2012 32 మంది ఉండేవారు, ఇప్పుడు 3000 మంది అయ్యారు. అంటే ఇలాగ రకరకాలుగా రకరకాల జబ్బులు. దీనంతటికి కారణం పర్యావరణం కాలుష్యం, దానికి కారణం ఓఎన్జీసీ యాక్టివిటీస్. మరి ఇవన్నీ కూడా దారుణాధారణంగానే దాంతో ఇప్పుడు ఏవిఆర్ ఒక బాంబ్షెల్ ఈ జగన్ ప్రభుత్వం మన మీద వేస్తుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో మనం సహించేది లేదు, తప్పనిసరిగా ఎదురొడ్డి పోరాడదాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రకాల ఇబ్బందులు ఓఎన్జీసీ వల్లే కాదు,
అక్రమ ఇసుక రవాణా. మీ అందరికీ తెలుసు ఇసుక అక్రమ రవాణా ఎవరు చేస్తున్నాడు, గత పాతికేళ్ళ నుండి కూడా మీ అందరికి తెలుసు. దానివల్ల కూడా సుమారుగా నెమ్మదిగా మన సముద్రం నీరు లోపలికి వస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఏవిఆర్ కంపెనీని తాకోకుండా చివరి వరకు పోరాడాలి. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మనకి సుమారు 100 ఏళ్ల క్రితం ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే భూము హక్కు కల్పించాలని చెప్పి, మేడం మీరు కూడా కొంచెం వినండి సార్, పేదలకి భూమి లేని పేదలకి భూమి హక్కు కల్పించాలని చెప్పి వేలాది ఎకరాలు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నిరుపేదలు భూమి లేని పేదలు వాళ్ళకి మన ఆత్మస్థైర్యం ఎక్కువ చేయాలని చెప్పి అప్పట్లోనే ఇచ్చారు. ఇవన్నీ కూడా సుమారు మన కోనసీమలో అయితే 7,000-8,000 ఎకరాలు ఇచ్చారు. మరి దీన్ని ఎస్సీలకి ఇచ్చిన భూముల్ని వీళ్ళు అక్రమం చేసి ఇష్టమైనట్టు ఎవరికైతే వాళ్ళకి రాసి ఇచ్చేదానికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవడిచ్చాడో పర్మిషన్ అనేది మనకు తెలియదు. తప్పనిసరిగా దీన్ని మనం కోర్టులో పోరాడి చివరి వరకు పోరాడదాం. దీన్ని ఎట్టి పదలను ప్రతిఘటించి ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా మనం చివరికి పోరాడదామని, అలాగే ఎన్విరాన్మెంట్లో టెక్నాలజీని